हाय अंडी नमस्ते वेलकम टू अवर चैनल इस्मार्ट ब्लॉग्स इदेंटा इस्मार्ट गार्डन इस्मार्ट ब्लॉग्स अनुकुंटुन्नारा मन गार्डन की नेम की ఒక చిన్న చేంజ్ చేయడం జరిగిందండి అదేంటంటే इस्मार्ट गार्डन కాకుండా इस्मार्ट ब्लॉग्स గా మార్చడం జరిగిందండి ఇప్పుడు మన బ్లాగ్ లో మన మొదటి బ్లాగ్ లో ఒక ప్రత్యేకమైన విషయంతో మీ ముందుకు వచ్చానండి అదేంటో చూద్దాము రండి ఇదేంటో గుర్తుపెట్టారా పివిసి స్టాండ్స్ అండి पीवीसी पाइप्स ఈ పీవీసీ పైప్స్ మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు గాని ఏదైనా మన ఇంట్లో ఏదైనా టాప్స్ బిగిచ్చేటప్పుడు గాని ఇవి వాడటం జరుగుతుందండి ప్లంబరింగ్ వర్క్ కి ఈ వర్క్ కి సంబంధించి కొంత వర్క్ చేయించడం జరిగిందండి దానిలో భాగంగా కొన్ని పీసెస్ మిగిలిపోయినియండి ఆ పీసెస్ ని వేస్ట్ చేయటం ఇష్టం లేక నేను ఒక ఆలోచన తోటి ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి అది సక్సెస్ అయిందని అనిపించి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వచ్చానండి ఇదిగోండి పీవీసీ స్టాండ్ పైప్స్ పీవీసీ పైప్స్ అండి చూడండి అంటే నేను కొలతలుగా ఏం తీసుకోలేదండి అన్ని ముక్కలు కట్ చేసుకొని సమానంగా ఒక ఆరు తీసుకున్నానండి చూడండి తర్వాత లెగ్స్ ఇదిగోండి 6 లెగ్స్ 6 పీసెస్ 6 లెగ్స్ ఇది ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఉంటదండి టీ బెండ్స్ చూసారా టీ బెండ్స్ అండి మనము స్టాండ్ కుండీలు పెట్టుకోవడానికి స్టాండ్ గాని ఇంట్లో మల్టీ పర్పస్ గా వాడుకోవడానికి దేనికైనా ఉపయోగపడుతదండి పీవీసీ పైప్స్ అనేది ఫస్ట్ మనము స్టాండ్ తో స్టార్ట్ చేసుకుందామండి ఈ స్టాండ్ తయారు చేయడానికి టీ బెండ్స్ అవసరమండి ఈ స్టాండ్ కి టీ బెండ్స్ ఒక 6 అవసరం అవుతాయండి చూడండి ఒక 6 తీసుకున్నాను ఎల్ బెండ్స్ అండి చూడండి ఎల్ బెండ్స్ ఒక 4 సరిపోతాయండి ఇవి మనకి కనెక్టర్స్ మధ్యలో ఈ టీ బెండ్ కి ఎల్ బెండ్ కి కనెక్ట్ చేయడానికి ఈ 4 పీసెస్ తీసుకున్నానండి ఈ 4 పీసెస్ ని నేను ఈ అన్ని కూడా ఈ 5 పార్ట్స్ 1 2 3 4 5 ఈ 5 పార్ట్లని ఉపయోగించి ఈ వేస్ట్ గా ఉన్నటువంటి పీవీసీ పైప్స్ తో మన గార్డెన్ లో స్టాండ్ ని తయారు చేయడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందని ఒకసారి చేద్దాం ఇదిగోండి ఒక బ్లాక్ పీస్ తీసుకున్నాను దీనికి ఇలాగా టీ బెండ్ ఒకటి కనెక్ట్ చేశానండి అలాగే ఇంకొక పీస్ తీసుకున్నానండి దీని కనెక్ట్ చేశానండి చూడండి ఒకసారి అలాగే ఇంకో టీ బెండ్ తీసుకొని ఇట్లాగా కనెక్ట్ చేశానండి దీనికి కూడా ఒకటి కనెక్ట్ చేయడం జరుగుతుందండి దీని ఇలా పెట్టేసుకున్నానండి అలాగే ఇంకొకటి కూడా కనెక్ట్ చేద్దామండి దీని ఇలా సెట్ చేశానండి దీనికి ఇలా ఇంకొకటి సెట్ చేసేసానండి ఇంకో టీ బెండ్ ఉపయోగించి ఇలా చేశానండి చూడండి ఒకసారి ఈ రెండింటిని ఇలా పెట్టేసానండి ఇప్పుడు వీటికి లెగ్స్ ఏర్పాటు చేస్తానండి ఈ 4 పీసెస్ ఉన్నాయి కదా 4 ఇంచెస్ పీసెస్ వీటిని లెగ్స్ గా మనం ఫిట్ చేసుకుందామండి అంటే వీటికి గమ్ కూడా వాడొచ్చండి కాకపోతే నేను పర్మనెంట్ స్ట్రక్చర్ కాకుండా ఫ్యూచర్ లో మళ్ళా ఏదైనా పెద్దది ఎందుకు చిన్నది కావాలంటే దీని చిన్న చేసుకోవచ్చు లేదా మనకి స్టాండర్డ్ గా ఉండాలంటే దీనికి ఒక గమ్ ఉంటదండి ఆ గమ్ కూడా ఫిక్స్ చేస్తే అసలు ఓడదండి ఇలా పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇట్లా ఈ చిన్న పీసెస్ ఉన్నాయి కదా ఈ చిన్న పీసెస్ ని ఇలా ఫిక్స్ చేసుకున్నానండి వీటిని కూడా ఇలా ఫిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని వీటికి కూడా లెగ్స్ ఫిక్స్ చేస్తున్నానండి ఈ లెగ్స్ ఇలా ఫిక్స్ చేస్తున్నానండి ఇది కూడా మళ్ళా టీ బెండ్స్ అయిపోయింది చూసారా ఇది కూడా టీ బెండ్స్ లాగా అయిపోయింది ఇప్పుడు వీటికి మనం ఈ ఎల్ బెండ్స్ ఉపయోగించి షేప్ ని ఇద్దామండి వీటికి ఇలా ఉన్నాయి కదండి దీనికి ఒక ఎల్ బెండ్ పెట్టేసేసి ఈ టీ బెండ్ ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నానండి ఇలా కనెక్ట్ చేసేసి ఇక్కడ ఇంకో ఎల్ బెండ్ పెట్టేస్తున్నానండి ఈ ఎల్ బెండ్ కి మళ్ళా ఇది కనెక్ట్ చేస్తున్నానండి ఇలాగే దీనికి కూడా నేను ఒక ఎల్ బెండ్ కనెక్ట్ చేస్తున్నానండి
దీనికి ఒక ఎలిమెంట్ కనెక్ట్ చేశానండి దీనికి కూడా ఒక ఎలిమెంట్ కనెక్ట్ చేశానండి వీటి మధ్యలో ఈ బెండ్స్ కి ఇది కనెక్టర్ ని కనెక్ట్ చేస్తున్నానండి ఈ మధ్యలో దీనికి ఇట్లాగా కనెక్ట్ చేస్తున్నానండి వీటన్నింటిని కూడా ఇట్లాగా మనం కరెక్ట్ గా సెట్ చేసుకొని ఇలాగా ఇలా పెట్టుకోవచ్చు ఇదేనండి స్టాండ్ చూసారా 6 లెగ్స్ ఇటు చివర ఒక లెగ్ పెట్టాను ఇటు చివర ఒక లెగ్ పెట్టాను ఇవి 4 లెగ్స్ తోటి ఇలా స్టాండ్ చేసుకున్నానండి దీన్ మీద మనం ఎంత వెయిట్ పెట్టినా గానీ అసలు మనకి ప్రాబ్లం అనేది రాదండి నేను ప్రెజెంట్ ఇప్పుడు దీన్ని తయారు చేసి మోడల్ గా తయారు చేసి నేను నా కుండీలు కూడా బాల్కనీలో నా కుండీలు కూడా పెట్టి వాడుతున్నానండి చాలా స్టాండర్డ్ గా ఉంది ఒకసారి నేను ఆ కుండీలు కూడా మీకు చూపిస్తాను लेमन ग्रास इंकोटे लियो प्लांट चूडी स्टैंडर्ड वेट चूडी असल वेटना मोस्तदी स्टैंड మీరు కూడా తయారు చేసుకొని మన గార్డెన్ లోనే కాకుండా మల్టీ పర్పస్ గా కూడా దీన్ని వాడుకోవాలని నేను తెలియజేస్తున్నానండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ వెరీ మచ్